పురా భువన వ్యాఘ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైపాడికుడా. దారివ్వాలండి మీరంతా దయచేసి దారివ్వాలి మీరందరూ కూడా దయచేసి పక్కరండి. అమ్మ లేడీస్ ఉన్నారు అక్కడ ప్లీజ్, ఆ పిల్లలు ఉన్నారు లేడీస్ పిల్లలు లోపల తీసుకోండి, ఆ పిల్లల్ని లేడీస్ లోపల తీసుకోండి, వంతే లేడీస్ లోపల తీసుకోండి. ఒకసారి ఇటువైపు ఏలూరు రోడ్డు వైపు ఉన్న వాళ్ళందరూ ఇటు రండి. సార్ ఇటువైపు ఉంటారు, దయచేసి ఏలూరు రోడ్డు అంతా ఇటువైపోవాలి. ఏలూరు రోడ్డు మీరందరూ ఇటువైపు రావాలి. తాడేపల్లిగూడెం రోడ్డు వైపు రావాలి. సార్ ఫేసింగ్ ఇటు ఉంటుంది, తాడేపల్లిగూడెం రోడ్డు వైపు రావాలి. జెండాలు దించేయండి, జెండాలు దించండి, దయచేసి దయచేసి జెండాలు దించండి, దయచేసి జెండాలు దించండి. ఇటువైపంతా ఇటువైపంతా ఏలూరు రోడ్డు వైపు ఉన్న వాళ్ళందరూ తాడేపల్లిగూడెం రోడ్డు వైపు రండి. ఏలూరు రోడ్డు వైపు ఉన్న వాళ్ళందరూ తాడేపల్లిగూడెం రోడ్డు వైపు రండి. దయచేసి అందరూ తాడేపల్లిగూడెం రోడ్డు వైపు రండి. దయచేసి అందరూ కూడా ఇటు పక్క ఉన్న వాళ్ళందరూ తాడేపల్లిగూడెం రోడ్డు వైపు రావాలి. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తాడేపల్లిగూడెం రోడ్డు వైపు, తాడేపల్లిగూడెం రోడ్డు వైపు రండి, తాడేపల్లిగూడెం వైపు. దయచేసి అందరూ తాడేపల్లిగూడెం వైపు రండి. భాస్కర్ గారు దయచేసి తాడేపల్లిగూడెం రోడ్డు వైపు రండి. దయచేసి గుడి పక్క నుంచి రోడ్డు ఉంది, అటు నుంచి తాడేపల్లిగూడెం రోడ్డు వైపు రండి. దయచేసి ఈరోజు మన గోపాలపురం గడ్డపై అడుగుపెట్టిన నవ్యాంధ్ర నిర్మాత 45 ఏళ్ల తన రాజకీయ జీవితంలో
మచ్చలేని చంద్రుడు ఈ రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తూ రోజుకు 18 గంటలు శ్రమిస్తున్న ఒక యోధుడు ఈరోజు మన గోపాలపురం నియోజకవర్గానికి వచ్చారు. ఈ నల్లజల నడిబొడ్డు నుంచి ఈ 5 ఏళ్ల పాటు సాగిన అరాచక విధ్వంసకర పాలన గురించి, ఈ 5 ఏళ్ల పాటు ప్రజల పక్షాన ఆయన చేసిన పోరాటాల్లో ప్రజలకు అండగా నిలబడి, ప్రజలకు బాసటగా నిలబడిన పరిస్థితుల్లో ప్రజలు వినిపించిన గళాన్ని ఆయన ఈ రోజున, ఆ గళాన్ని మనకి ఒక నేతగా, ఒక పోరాట యోధుడిగా, తెలుగు జాతి ఖ్యాతి కోసం అహర్నిశను శ్రమిస్తున్న ఒక నేతగా మన ముందుకొచ్చారు. ఆయనకి స్వాగతం పలుకుతూ ఈరోజు ఇద్దరు నాయకులు, ఓ పక్క సొంత బాబాయిని గొడ్డల వేటికి చంపేసి ఆ రక్తపు మడుగులతో సీఎం కుర్చీలో కూర్చుని బెయిలు మీద 10 సంవత్సరాలుగా రోడ్ల మీద ఉంటున్న ఒక వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చుని బహిరంగంగా స్వేచ్ఛగా తిరుగుతూ ఈ రోజున ఈ తెలుగు జాతి కోసం, తెలుగు జాతి ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తూ చివరికి తన యొక్క సొంత జీవితాన్ని కూడా పణంగా పెట్టి త్యాగం చేసి తెలుగు జాతి బిడ్డల కోసం ఆయన పోరాటాలు చేస్తే, ఆయన్ని 53 రోజులు జైల్లో ఉంచారు. జైల్లో ఉంచిన వ్యక్తి ఒక నియంత, ఒక నేరగాడు, ఒక ఉగ్రవాది, ఒక హంతకుడు. హంతకుడేమో గంజాయి మొక్కలు, గంజాయి సాగు చేస్తూ ఈ రాష్ట్రాన్ని గంజాయికి కేంద్రంగా మలిచి బతుకుతూ ఉంటే స్వేచ్ఛగా ఒక పోరాట యోధుడు. 73 ఏళ్ల వయసులో కూడా రోజుకు 18 గంటలు కష్టపడుతూ అవిశ్రాంతంగా తెలుగు జాతి కోసం, తెలుగు బిడ్డల కోసం పోరాటం చేస్తే ఆయన్ని తీసుకెళ్లి 53 రోజులు జైల్లో పెట్టారు. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి, ఆయన రాజకీయాలని ఎంత నిర్మలంగా, ఎంత నిష్కపటంగా, ఎంత భావితరాలకు బాటలు వేసాగా నడుపుతారంటే నేనే ఒక ఉదాహరణ. మద్దిపాటి వెంకటరాజు అనే వ్యక్తి, నేను కేవలం ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి చదువుకున్న వ్యక్తిని, నన్ను ఆయన దగ్గరకు తీసుకుని నన్ను ఆదరించి నాకు ఓనమాలు నేర్పి రాజకీయాల్లో బుడిబుడి అడుగులేస్తుంటే నన్ను చేత్తో పెట్టుకుని నడిపిస్తూ ఒకటి మాట చెబుతున్నా, దళిత సోదరులారా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా దళితులు 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది దళితులకు ఒక విన్నపిస్తున్నాను. మొట్టమొదటిసారి చరిత్ర సృష్టించే విధంగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని అతి సామాన్యమైన మధ్యతరగతి చదువుకునే రోజుల్లో కూలి పనికి కూడా వెళ్ళిన ఒక సాధారణ వ్యక్తిని ఈ రోజున మీ ముందు ఈ గోపాలపురం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు. సమాజమా ఒక్కసారి ఇటువైపు చూడు, సమాజమా ఒక్కసారి గోపాలపురం వైపు చూడు. నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక విప్లవవాది, ఈ సమాజం కోసం పోరాడే వ్యక్తి. ఆ వ్యక్తి ఒక సామాన్యుడు తీసుకొచ్చి మీ ముందు, ఈ ప్రజల ముందు ఒక అభ్యర్థిగా మీ ముందు నిలబెట్టాడు. ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించి మీరు గెలిపించేది ఈ సమాజానికి ఒక సందేశం. చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, సమాజం పట్ల ఏదో చేయాలనే తపనున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక తత్వవేత్త సమాజానికి ఏదో సమాజం స్థాపించాలనే పోరాటాలు చేసే ఒక యోధుడు అండగా నిలబడతాడు. ఏదైతే ఈరోజు రాజకీయాలు ఎంత అసహ్యంగా ఉన్నాయో మీరే చూశారు. గతంలో ఏదైతే సొంత బాబాయిని గొడ్డల వేటికి చంపేసి తన యొక్క సొంత సాక్షి పత్రికల్లో, సాక్షి టీవీలో ఇది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసే ప్రయత్నం చేసి ఎన్నికల్లో విజయం సాధిస్తే మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రాన్ని దివాళా తీసి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి నిన్న మొన్నటి వరకు ఉద్యోగస్తులకి 1వ తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి, ఈ రోజున పింఛన్లు ఇవ్వడానికి డబ్బు లేదు, జీతాలు ఇవ్వడానికి డబ్బు లేదు, సంక్షేమ పథకాలు నడపడానికి డబ్బు లేదు, అభివృద్ధి చేయడానికి డబ్బు లేదు, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి ఈ రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టేసి అదే వ్యక్తి ఈ రోజున ఆర్థిక సంక్షోభాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నెత్తాలనే ప్రయత్నం. అంటే మరో హత్యకాండకు తెరదీసి, మరో శివరాజకీయాలు చేసి మళ్ళీ అధికారంలో రావాలని చేసే ప్రయత్నాన్ని ముగింపు పలుకుదామని ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ తీసుకొచ్చారు, ఏదైతే అన్నం పెట్టే రైతన్న ఈ రోజున గిట్టుబాటు ధర రాక, పెట్టుబడి పెట్టింది కూడా కనీసం రాక, అప్పులు తీర్చలేక అవమానాలతో ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే వారి కోసం సంవత్సరానికి 20,000 ఇచ్చి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
అన్నం పెట్టే రైతుని ఆదుకునే ప్రయత్నం. మరియు ముఖ్యంగా ఈ గోపాలపురం నియోజకవర్గంలో 51% మంది యువతే. ఇక్కడ యువతకి ఉపాధి లేదు, ఉద్యోగం లేదు. ఇలాంటి యువతకి శిక్షణనిచ్చి ఉపాధి కల్పించి ఉద్యోగాలు కల్పించాలనే ప్రయత్నంలో భాగంగా రానున్న 25 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి ఉద్యోగ కల్పన, నిరుద్యోగులకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, ఇలాంటి లక్ష్యాలతో ముందుకెళ్తూ మహిళా మనులు ఆకాశంలో సగం భూమండలంలో